హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహారికా విలేజ్ హోమ్. ఈరోజు నేను వంటలు అలాంటివి ఏం చేయట్లేదు. నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన ఎవరంటే సుహేల్ అన్నయ్య. ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోకి కామెంట్ ద్వారా తెలియజేశాడు. ఆ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, సుహేల్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఏం లేదు ఫ్రెండ్స్, నిహారిగా చెప్పాలనుకుంటే ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే ఆ క్రమంలో మేము కరోనా టెస్ట్కి వెళ్ళాము. కరోనా టెస్ట్కి వెళ్తే టెస్ట్కి వెళ్ళాము. నిహారిక వాళ్ళకి ఆశా వాళ్ళని పిల్లలు వచ్చి అక్కడ కనుక్కొని ఆశా వాళ్ళు మనం తప్పే లేదు కదా, మనం బయట నుంచి వచ్చాము. బయట నుంచి వచ్చినప్పుడు మన బాధ్యత అది అనుకుని నిహారికే చెప్పి ఆశా వాళ్ళని పిలిపించాక మీకు మేము కరోనా టెస్ట్ చేయించుకుంటాము అని చెప్పిన తర్వాత తీసుకెళ్ళి చేయించారు. ఆ వీడియో చేసి మేము పెట్టాము యూట్యూబ్ ఛానల్లో పెడితే అది చూసి, అంటే మామూలు వ్యక్తి పెట్టడం వేరు, అందరికి సుపరిచితులే అన్న సుహేల్ అన్నయ్య. అంటే ఈ మధ్య మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు అన్నయ్యని, యాక్టర్ డ్యాన్సర్. అన్నయ్య సపోర్ట్ చేసినందుకు అదే ఎంకరేజ్ చేశాడు అన్నమాట. అంటే మీరు కరెక్ట్ పని, మంచి పని చేశారు, మీ బాధ్యత మీరు వహించారని చెప్పేసి అన్నయ్య కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ వీడియో ద్వారా నిహారిక సుహేల్ అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంది. మీరు బయట నుంచి వస్తారు కదా, భయపడ కాకండి. ఎందుకంటే ఒకవేళ మనకే కరోనా ఉండొచ్చు, మన వల్ల పక్కన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్. మనకైనా పర్వాలే, పక్కన వాళ్ళకి అంటుకోకూడదు. అందుకే ముందు జాగ్రత్తగా మనం చెక్ ఇన్ చేసుకుంటే ఏమవుతుంది, ఒక పది రోజులు ఇంట్లో ఉండాలి అంతే కదా. అదేంటి, మేము ఆ వీడియో పెట్టినప్పుడు ఒక్కరు చూసినా చాలు అనుకున్నాము, కాకపోతే ఆయన అంత అంటే 10 మంది తెలిసిన వ్యక్తి, ఆయన అందరికి సుపరిచితులు, ఆయన తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మా వీడియోకి కామెంట్ పెట్టే లోపల నిహారిక బాగా సంతోషించింది, మేము కూడా అందరం సంతోషించాం. థ్యాంక్ యూ సో మచ్ సుహేల్ సుహేల్ గారు. ఒకరితో పని లేదు, నాకైతే చాలా సంతోషం వేసింది. ఒకరు చూసినా పర్వాలేదు అనుకున్నాను కదా, అన్నయ్య చూసి కామెంట్ తెలియాలి, కామెంట్ ఏదంటారు కామెంట్ రూపాన్ని పెట్టి చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సుహేల్ సార్. మళ్ళీ ఇంక ఇద్దరు అన్నయ్య, ఇద్దరు ఉన్నారు కదా, తమ్ముడు ఉన్నాడు, ఇంకొక అన్నయ్య కూడా ఉన్నారు. అన్న పేరు శ్రీనివాస్ రావు. శ్రీనివాస్ అన్నయ్య, మా తమ్ముడు రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేయాలి, ఇది మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇది అండి ఈరోజు మ్యాటర్. మ్యాటర్ ఏముంది, వంటలు కూడా ఒకరు చూస్తా ఉండండి సుహేల్ అన్నయ్య, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, బాయ్ అన్నయ్య. ఇదండి అంటే నిహారిక థ్యాంక్స్ చెప్పుకోవాలనుంది, దానికోసం వీడియో చేసింది. ఇదండి ఈరోజు మ్యాటరు, చిన్న వీడియో కూడా చేసిందండి. ప్లీజ్ మీరు చూడండి, సరేనా? చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. సార్ మీరు ఎవరు సార్? ఇఫ్ సమ్వన్ లెఫ్ట్ యూ క్రై, ఇఫ్ సమ్వన్ హర్ట్ యూ క్రై, ఇఫ్ సమ్వన్ డిడ్ంట్ అండర్స్టాండ్ యూ ఇట్స్ ఓకే క్రై. ఈ విషయం నేను అటకారంగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెప్తున్నా. బట్ డోంట్ క్రై ఫర్ ద పర్సన్ టు కమ్ బ్యాక్, క్రై ఫర్ యువర్ సెల్ఫ్ టు మూవ్ ఆన్. వాగు వంక పొంగే వాన కాలంలోన వింటావమ్మా నది పాట. జరిగిన విషయం నేను మర్చిపోయాను, నా లైఫ్ లో కానీ నా మైండ్ లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. ఇదంతా కదా, నరాలే తెంపేసుకుందామని మళ్ళీ నీ కనిపిస్తే రాసుకో, నా నంబర్ రాసుకో. నది పాట మళ్ళీ ముక్క బంతి బుక్క మీటి పాట. 170-3-2-5. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, అంతా జంక్. హౌ బ్రో? ఇట్స్ ఓకే బ్రో. ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంటున్నారేమో.